కుక్కపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రమంతా ప్రజలందరికీ కూడా నేను మాట్లాడుతున్నాను. నాకు తెలంగాణలో నాకేదో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇటువంటి కోరిక లేదు. నేను కోరుకుంది ఏ తెలంగాణ ఏ తెలంగాణ పోరాటం చేసి ఫలితాలు జరిగే ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆశయాల కోసం లోకతంత్రంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎందుకు పనిచేస్తున్నామంటే ఇష్టాల కోసం రాజకీయాలకు రావాలి, అధికారం కోసం అరువు కోసం తుపాకులు పట్టుకొని అడవుల్లో గెలిపిన యువత వేదం నిర్మించాను. గడి రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన యువతను గమనించాను. వారి వారి కోసం నాకు ఇంత అశేష ప్రజాభిమానం ఉంది. ఇంత అఖండమైన గుండెల్లో పట్టుకునే పాన్ ఉంది. నేను మీ కష్టాల్లో వెళ్ళి ఉంటాను, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను. కొండూరు చేస్తే కొండూరు నియోజకవర్గంలో యువతంతా రోడ్ల మీదకి వచ్చి మహిళలు పెద్దలు అందరూ ఆశీస్సులతోటి జనసేనకి నిండు శుభాశీస్సులు పలికారు. నిండు నిండుగా స్వాగతం పలికారు. ఈ నియోజకవర్గం కుక్కట్పల్లి సభా వేదిక నుంచి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాకి పోతే చాలా అపూర్వమైన రోడ్ షో జరిగింది. అపూర్వమైన ధనస్వాగతం ఇచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి కుక్కట్పల్లి నియోజకవర్గం వేదిక నుంచి మనస్ఫూర్తిగా మేము అందరికీ విజేతలు పెట్టారు. నేను 2014లో ఏ నాయకుల కోసం అయితే పనిచేశానో ఆ నాయకులు పార్టీలు మారిపోయారు, విడిపోయారు. ఆ రోజు నా మాట విని యువత చాలా మంది ప్రభావితులై వారికి ఓట్లేసి గెలిపించారు. అతని అదోల కోసం పార్టీలు మారిపోయారు. ఇది నా రోజున చూడుకుంటాను అన్నారు. మీ మాట విన్నా ఓట్లేసా, అది ఎన్ని ఓట్లైనా కానీ మీ మాట విని వేసా మీరందరూ పార్టీలు మారిపోయారు. ఇప్పుడు ఇవే సమాధానం చెప్తా ఉన్నా. అందుకనే ఒకటే కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ బలమైన జాతీయ పార్టీ. కసాప్ లాంటి ఉగ్రవాదులు 3 రోజులు ముంబైలో అడ్డగోలుగా దాడు ఉగ్రవాద దాడులు జరిపితే వాళ్ళు నిస్సహాయంగా దేశం చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను ఒక బలమైన నాయకుడు దేశాన్ని సంరక్షించాలి, భవిష్యత్తులో మనకి గోకుల్ చాట్స్ లాగా లాగా భారతదేశంలో అంతర్గతంగా గౌరవం చాటకుండా ఉండాలంటే బలమైన ప్రధానమంత్రి ఉండాలి. అలాంటి కోరిక నాలాంటి కోట్లాది మంది కోరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏమీ ఆశించకుండా ఒక పదవి ఆశించకుండా కనీసం ఏమాత్రం గుర్తింపు ఆశించకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళి నడిచారు. భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు పలికారు. రోజున ఒకటే కోరుకున్నాం మన నాయకులు జనసేన నాయకులు ఒకటే కోరుకున్నాం, మనం జాతీయ పార్టీతో అనుసంధానం అవసరం ఉంది. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలతోటి జాతీయ సమగ్రతతోటి దేనికైనా సరే యువత ప్రయోజనాల కోసం మహిళల మాన ప్రాణ సంరక్షణల కోసం ఆర్థిక అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మేము జాతీయ భావాలతోటి జాతీయ సమగ్రతతోటి జనసేన పార్టీ పెట్టారు.
أنا
అన్న జరగన ولكن يجب ان يكون هناك اشياء اخرى